నెదర్లాండ్స్ పై భారీ శతకంతో చెలరేగిన టీమిండియా యంగ్స్టార్ శ్రేయస్ అయ్యర్ షాకింగ్ విషయం చెప్పాడు వరల్డ్ కప్లో అతనికి ఇదే తొలి సెంచరీ కానీ ఇది సాధించినప్పుడు తను నొప్పితో చాలా బాధపడ్డానని అయ్యర్ చెప్పాడు గతంలో రెండు మూడు సార్లు ఇలాగే చక్కగా ఆడుతుండగా తనకు కాళ్లలో కండరాలు పట్టేశాయని అన్నాడు దీంతో ఏం జరిగినా ఈ మ్యాచ్లో వికెట్ పారేసుకోకూడదని డిసైడ్ అయ్యానని చెప్పాడు అద్భుతమైన ఇన్నింగ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం ఈ విషయాన్ని అయ్యర్ బయటపెట్టాడు నాకు డేజావులా లా అనిపించింది ఆస్ట్రేలియాతో ఆడే సమయంలో కూడా ఇలాగే జరిగింది అప్పుడు నా వికెట్ పారేసుకొని రిటర్న్ అయిపోయా కానీ ఈసారి అవుట్ గా ఉండాలని డిసైడ్ అయ్యా అని చెప్పాడు ఈ క్రామ్స్కో పిల్స్ తీసుకున్నా ఈ రోజు వరల్డ్ కప్ సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది చివరి మ్యాచ్ లో నేను సాధించిన స్కోర్లు చాలా హెల్ప్ అయ్యాయి ఈ వికెట్ కొంచెం ట్యాకీగా ఉంది టూ పేస్డ్ గా కూడా అనిపించింది అందుకే నాకు దక్కిన ఆరంభాన్ని వదులుకోకూడదని అనుకున్నా దానిపై ఇన్నింగ్స్ నిర్మించా అని అన్నాడు ఇక ఐఆర్ కెఎల్ రాహుల్ ఇద్దరు కలిసి ఐదో వికెట్ కు ఏకంగా రెండు వందల ఎనిమిది పరుగు రిజర్త చేసి ఈ క్రమంలో స్ట్రేయస్ డౌన్ ది గ్రౌండ్ బాధిన భారీ సిక్సర్లు అందరినీ అలరించాయి ఈ షాట్ల కోసం తాను చాలా ప్రాక్టీస్ చేశానని అయ్యర్ తెలిపాడు